భీమవరం బుల్లో డప్పాలు కావాలా మురుపాలు కావాలా జింగ చిక జింగ చిక నరసపూరు నరసమ్మ నైస్ గుందమ్మ దించెక్కర చుమ్మ అచ్చ తెలుగు ఆవడా జింగ చిక జింగ్ ఆట కావాలా పాట కావాలా అచ్చమైన తెలుగు నీకు పాట కావాలా ఆట కావాలి పాట కావాలి అచ్చమైన తెలుగు నీకు పాట కావాలి హలో బుద్ధుందయ్యా, ఎన్నిసార్లు కాల్ చేయాలి? సార్ 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 వెంటనే పక్కనే ఉన్న ఎస్పీ గారింటికి వచ్చేయండి. వాట్ ఏంటి సార్ మీరు అనేది? అడగండి అడగండి, మీ డౌట్స్ ఏమిటో. సార్, ఈ హత్య ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? ఎవరిపైనైనా అనుమానాలున్నాయా? ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? ఇది నక్సలైట్ల పైన? ఏంటి సార్ ఎంత మాట్లాడుతున్నా ఏం చెప్పట్లేదు? అనిపించిందల్లా అడగటం మీ వృత్తి ధర్మం అయితే ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పడం మా వృత్తి ధర్మం. అర్థమైందా? అంటే పబ్లిక్ వివరాలు ఏం చెప్పరా? వివరాలు కావలసింది మీకు, ప్రజలకు కావలసింది హంతకుడు ఎవరనేది. ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా సార్? లేదు. అసలు ఎవరి మీద అనుమానం ఉందా? లేదు. ఈ కేసులో ఎలాంటి ప్రోగ్రెస్ లేదా సార్? అరే, ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి 2 గంటలు కూడా కాలేదు, ఇంతలోని ప్రోగ్రెస్ ఏమిటమ్మా? ఇంతకీ ఈ హత్య ఎప్పుడు జరిగింది సార్? మిడ్నైట్, అర్ధరాత్రి దాటిన తర్వాత. సార్, ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు సార్ మీకు? పాలవాడు, పాలవాడు. ఒక ఎస్పీకే భద్రత లేకపోతే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? మామూలు వాళ్ళ పరిస్థితి వేరు, ఈ పరిస్థితి వేరు. అంటే ఇది వ్యక్తిగత కారణాలతో చేసిన హత్య సార్? సారీ, ఇంతకు మించి నేనేం చెప్పలేనమ్మా. సార్, ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే మీ సెన్సేషనల్ న్యూస్ కోసం మా కేసు వివరాలు చెప్పమంటారా? నో, సారీ, వాళ్ళని కంట్రోల్ చేయండి. సార్, అసలు దీని గురించి ఏం మాట్లాడండి సార్. మీరు చెప్పకపోతే అసలు ప్రజలకి ఎలా తెలుస్తుంది సార్? సార్, ఏమయ్యా, బుద్ధి ఉందా నీకు? సారీ సార్. అరే, గంట నుంచి ఫోన్ చేస్తుంటే ఎత్తవేంటి ఫోను? అది పక్కింటి నుంచి రావడానికి ఇంత ఆలస్యమా? అరగంట ఆలస్యం అయి ఉంటే డెడ్ బాడీని తీసుకెళ్లేవాళ్ళు. ఇది నీ ఏరియాలో జరిగిన హత్య, అది ఎస్పీది. అరే, ఇంత పెద్ద ఇష్యూ జరిగితే ప్రెస్ వాళ్ళు వస్తే గాని రావా? ఈ ప్రెస్ వాళ్ళు అడిగే వెధో ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను చెప్పాలా? అది నువ్వు చెప్పాలి. అర్థమైందా? నో, ఇట్స్ నాట్ గుడ్. నా మొగుడి దగ్గర నుంచి ఫోను. వీఆర్ ఇన్ డీప్ ట్రబుల్. ఈ హత్య కేసులో మన మీదే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. హత్య జరిగింది మన ఏరియా లిమిట్స్లో, హత్య చేయబడింది మన హయ్యర్ అఫీషియల్. అన్నింటికన్నా హత్య జరిగినప్పుడు మనం పక్కింట్లోనే ఉన్నాం. ఈ కేసు విషయంలో ఇంతకన్నా నీకు చెప్పకర్లేదనుకుంటా? సార్, రా హుసేన్, ఇతను మన పిఎస్ఐ. హలో. హలో. ఈ కేసులో మీకు అసిస్ట్ చేస్తాడు. చాలా సిన్సియర్ అండ్ ఎఫిషియంట్. నీ మీద నాకు ఎంత నమ్మకం ఉందో ఇతని మీద కూడా అంతే నమ్మకం ఉంది. మీరు డీల్ చేస్తున్న కేసులన్నీ వదిలేయండి. ఫస్ట్ ఈ కేసుకు సంబంధించిన హంతకుండి పట్టుకోండి. ఓకే? ఎస్ సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. అలాగే 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 సార్. అలాగే అలాగే సార్. ఆయన ఏమన్నాడో తెలుసా? లేడీస్ ఉన్నారు, వద్దులే. చూడండి బాబు, నాకు పట్టిన గతే మీకు పట్టకుండా ఉండాలి అంటే
24 గంటల్లో హంతకుండు పట్టుకొని తీరాలి. అర్థమైందా? Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.